ఆలోచన మేరకు తప్పకుండా చేస్తాం. ఈ రోజు మీరు ఆలోచన చేయండి, ఇయాల మధ్యాహ్నం దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి. ఓ గ్రామంలో ఆయన ప్రచారం చేయనికపోతే అక్కడ ఎవరో యువకుడు వచ్చి కత్తితో దాడి చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు సభలో మాట్లాడుతూ ఆ మొండి కత్తితోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని పచ్చబొద్దం చెప్తున్నాడు. ఆ కత్తితో దాడి చేసిన ఆయన బీజేపీ వాడు, రఘునందనరావు సమక్షంలో బీజేపీలో చేరింది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ ఎన్నికలలో ఓడిపోతున్నామని సానుభూతి కోసం వాళ్ళ అభ్యర్థి మీద కత్తితో మొండి కత్తితో దాడి చేయించి అని కాంగ్రెస్ ఖాతాలో రాయాలని చూస్తారు. ముఖ్యమంత్రి గారు దివాళా కోరుతాను అంటే ముఖ్యమంత్రి గారి అభ్యర్థాలకు ఇది పరాకాష్ట. ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు, దాడి చేసిన మరుక్షణం ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇస్తారు. ఎవరి మీద దాడి జరిగింది, ఎవరు దాడి చేసిందో, దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ దాచిపెట్టి వాళ్ళు వాళ్ళు నాటకాలాడి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని భయపడి ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేసిండ్రు. సోషల్ మీడియాలో ఈరోజు రఘునందనరావు గారి సమక్షంలో ఆ మొండి కత్తితో దాడి చేసిన ఆయన చేరిన ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇట్లాంటి నిజాలన్నీ బయట పెట్టాలి. ఇవాళ కాంగ్రెస్ గెలుస్తుందని అధికారంలోకి వస్తుందని తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్పడ్డారు. ముఖ్యమంత్రి గారు తక్షణమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు. మేము మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలతో శాంతియుతంగా ఈ దేశానికి స్వతంత్రాన్ని సాధించిన వాళ్ళము. ఈ రోజు శాంతి అంటేనే కాంగ్రెస్ పార్టీ. శాంతి కోసం ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పించారు, మహాత్మా గాంధీ గారు ప్రాణాలు అర్పించారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో శాంతిని నెలకొల్పడానికి ప్రాణాలు అర్పించారు. వాళ్ళ వారసులుగా హన్మంతన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే పిసిసి అధ్యక్షుడిగా, ఏఐసిసి సెక్రటరీగా, జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఏ ఉద్యమంలో కూడా ఎంత కోపం వచ్చినా, ప్రభుత్వం ఎంత తప్పులు చేసినా హింసను ప్రోత్సహించలేదు మేము. ఇవాళ ప్రజలకు శాంతియుతంగా పోరాటం చేసేది నేర్పింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ దుర్మార్గుడైన కేసీఆర్